வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா.
పవిత్రుడు ప్రియస్థుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలు ఇచ్చి అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరమున మరి ఈ యొక్క నవంబర్ నెలలో దేవుని సందేశమును వింటున్న మీ అందరికీ మరి ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట శుభములు దా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ సమయమందు మనం దేవుని యొక్క సందేశాన్ని వినుటకై ఇక్కడికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని ఆధ్యాత్మికంగా మీరు వినండి, ఆత్మీయ మేలును పొందండి. హలీ మేరీ ఫుల్ ఆఫ్ అవర్ గ్రేస్, ద లార్డ్ ఈస్ విత్ దోస్, బ్లెస్డ్ ఆర్ దోస్ అమాంగెస్ట్ ఉమెన్ అండ్ బ్లెస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ దే వోంబ్. జీసస్ హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ ఆస్ సిన్నర్స్ నౌ అండ్ ఎట్ ద హానర్ ఆఫ్ అవర్ డెత్. ఆమెన్. ఈరోజు దేవుని యొక్క సందేశంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. దైవిక వాక్య విధానంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు మనము తెలుసుకోవాల్సిన దైవిక సందేశం యొక్క విలువను గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానన చేద్దాం. బైబిల్ వాక్యములో నుంచి ఈ యొక్క సమయమందు దేవుని యొక్క సందేశాన్ని వాక్య ప్రకారముగా వింటూ దేవుని నామాన్ని ఘనపరచేద్దాం. వాక్యములో మనం చూసినప్పుడు ఈరోజు సందేశంగా మనం వింటున్నటువంటి వాక్యానుసారమైన వర్తమానం, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారు అనే విషయాన్ని మత్తయి సువార్త 2:11 చూస్తాం. అండ్ వెన్ దే ఆర్ వీఆర్ కమింగ్ టు ద హౌస్ దే ఆర్ స్వచ్ ద యంగ్ చిల్డ్రన్ విత్ మేరీ హీజ్ మదర్ అండ్ ద ఫిల్ డౌన్ అండ్ ద వర్షిప్డ్ హిమ్ అండ్ వెన్ దే ఆర్ హ్యాడ్ ఓపెన్ దేర్ transverser they are present on to him gifts gold and the forsakens and my and mammoth ane vishanni cheptavunar. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సాగిలపడి పూజించిన వారిలో ఎవరెవరు ఉన్నారు అని మనం ఈరోజు ప్రశ్న. ఈరోజు దేవుని వాక్యములో సాగిలపడి పూజించిన వారిలో అక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు. మరియను చూసి శిశువును చూచి సాగిలపడి నమస్కారం చేశారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ యొక్క హోలీ మేరీ గారిని చూసి అలాగే బాలయేసుని పశువుల తొట్టిలో చూసి సాగిలపడ్డారు. అంటే వీఆర్ వర్షిప్డ్ అండ్ 2 పర్సన్స్, హోలీ మదర్ మేరీ గారికి వారు మరి వందన సమర్పణములు చేసి మంగళార్త జపములు చెప్పి అలాగే బాలయేసును కూడా మరి వారు ఘనపరిచారు, పూజించారు అని బైబిల్ చెప్తా ఉంది. చాలామంది ఈ దినాల్లో కొన్ని కొన్ని డినామినేషన్ల వారు సృష్టికర్త దేవుడైన యేసు ప్రభు వారినే మనం ఆరాధించాలి, ఆయన్నే పూజించాలి, మరి ఎవరికి ఆ ఘనత రాకూడదని పొరపాట్లు మాట్లాడుతూ డినామినేషన్ల బోధలు చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు.
వారి జీవితం అంతా సౌలభ్యం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతల కోసం బ్రతుకే ప్రబోధకులు తయారయ్యారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనకు చెప్తుంది ఉన్నది ఉన్నట్టుగా తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, సాగిలపడి మ్రొక్కటం అంటే సామాన్యమైన విషయం కాదు. సాగిలపడి మ్రొక్కుట, నమస్కరించుట, పూజించుట, ఆరాధించుట. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నారు. ఇక్కడ సృష్టికర్తకే జన్మనిచ్చిన ఆ తల్లికి నమస్కరించి, ఆ తల్లే మా తల్లి అని, ఆ తల్లే మా మరియా అని, ఆ మరియే మా అందరికీ తల్లి అని తూర్పు దేశపు జ్ఞానులకు జ్ఞానం కలిగి తెలుసుకున్నారు. కానీ ఈరోజు ఆ జ్ఞానము కొంతమంది మనుషులకు, ప్రబోధకులకు, సంఘ నాయకులకు తెలియకపోవటం సిగ్గుచేటుగా భావించవలసినదే. ఆమె సృష్టికర్తకే తల్లిగా ఉన్నది, సర్వలోకానికి తల్లి, ఆ తల్లి మా తల్లి అని అందరూ కూడా మరి వచ్చిన ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించే మరి బంగారము, బోళము, సాంబ్రాణి ఆ ముగ్గురు జ్ఞానులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తల్లి అయిన మరి యొక్క విశిష్టతను గురించి నేను చెప్తా ఉన్నాను ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమనగా తల్లి మరియా వారి విశిష్టత, తల్లి మరియా వారి విశిష్టత అనే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఈ వర్తమానాన్ని మీరు అర్థం చేసుకోవాలని పితా పుత్ర పవిత్ర నామమున మీకుదా తెలియచేయడం అవుతా ఉన్నది. ఇదిగో మరి బైబిల్ ప్రకారముగా మనం చూసినప్పుడు మది మత్తయి సువార్త 27:56 అంటారు, వారిలో మగ్దలేని మరియు యాకోబు యోసేపు అను వారి తల్లి అయిన మరియు జబదయి కుమారి కుమారులు తల్లియు ఉండిరి. ఇక్కడ అమాంగ్ విచ్ వాజ్ మేరీ మగ్దలేనా అండ్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసన్ అండ్ ద మదర్ ఆఫ్ జెబ్డోస్ అండ్ చిల్డ్రన్ అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆ పుణ్యతరాలైనటువంటి ఆ తల్లి గర్భాన ప్రభువారు జన్మించినప్పుడు ఎప్పుడైతే ఆ తల్లి మరియ తల్లి నామకరణము ఆ దినాల్లో అనేకులకు కూడా కలిగి ఉన్నారు అదే పేరు. అందులో మగ్దలేనా మరియా కూడా కనపడతా ఉంది. యాకోబు యేసేపను వారు తల్లి అయిన మరియయు జబదయి కుమారి తల్లి ఉండిరి అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క యేసు ప్రభువారు క్రూసిఫికేషన్కి వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత జరిగిన ఈ సంభవాలను గురించి వీరు ముచ్చటించుకుంటా ఉన్నారు. ఎందుకు ముచ్చటించుకుంటున్నారు అంటే, మొదటిగా రిజరక్షణపు పునరుద్ధానపు శక్తిని తల్లిలైనటువంటి వారికి, స్త్రీలైనటువంటి వారికే దేవుడు ఇచ్చాడు. పునరుద్ధానము జీవము నేనే అని ఆయన చనిపోయి తిరిగి మూడవ నాడు లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియ ఆయన స్వరమునుదా గుర్తుపట్టినది. ఆయనను చూసింది, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది, ఆయనకు బూయుటకై సుగంధి ద్రవ్యములు దా తీసుకొని వెళ్ళింది. ఆ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చేరి. గురుతరవితమైనటువంటి బాధ్యతను వారు, తల్లి యొక్క బాధ్యతను కూడా వీరు భుజముల మీద వేసుకొని సృష్టికర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమను, ఎలాగా పునరుద్ధానపు శక్తిని ప్రజలకు చూపించాలనే ఆతృతతో ఆ స్థలములోనికి వచ్చి వారు యేసు యొక్క పునరుద్ధానపు శక్తిని చూచి మరలా లోకములకు వచ్చి చాటి చెప్పారు. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సబాత్ యాజ్ ద బిగినింగ్ టు డ్రైవ్ డ్రోవర్స్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ కమ్ మేరీ మగ్దలేనా అండ్ అదర్ మేరీ టు సీ ద స్పైసులర్స్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలలో ఒక గొప్ప ప్రాధాన్యతను, ఒక మహిమను, ఒక కృపను తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి తల్లి, అమ్మ, మదర్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సృష్టిలో ఆ తల్లి మరియమ్మ తల్లి అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. ఆమె పునితురాలు, ఆమె నిరతమైనటువంటి నిందారహితి, నిష్కలంక రాజి, అమలోద్భవి, 120 పేర్లు కలిగినటువంటి ఆ మేరీ మాత. ఆ మేరీ మాత గారు చేసిన గొప్ప కార్యము సర్వసృష్టికి కనులుగాంచునట్లుగా తెలియచేయడానికి
తూర్పు దేశపు గ్రానులు మొక్కారు నమస్కరించారు. తల్లి అయిన మరియకును బాలయేసుకును నమస్కరించురు అని చెప్పబడతా ఉన్నది. దావీదు వంశస్థుడైన యేసేబు ఒక పురుషుని ప్రదానం చేయబడను, కన్య వద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్య పేరు మరియా అనేది కూడా రాయబడతా ఉంది లూకా సువార్తలు. ఆమె కన్యకలలో ఒక వర్జన్ కన్యకగా, పాపము ఎరుగునటువంటి కన్యకగా, పవిత్రురాలుగా ఉన్నది మరియ తల్లి. టు ఏ వర్జన్ స్పైస్డ్ టు ఏ మ్యాన్ వాయిస్ నేమ్ వాజ్ జోసాఫ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ ద వర్జన్స్ నేమ్ వాజ్ మేరీ అని చెప్పబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి కన్య యోసేపుతో ప్రదానం చేసిన తరువాత, ప్రదానం చేసిన తరువాత, ఆమె యేసుకు జన్మనిచ్చిన తరువాత, ఈ సృష్టిలో ఆమె తన కుమారుడైనటువంటి ప్రభువుకి వధువును సిద్ధపాటు చేయటం కోసం మరణములేని నిత్య కన్యకగా, నిత్య సహాయమాతగా, అనేకుల ఎడల పునితురాలుగా ఉండడం కోసమే ఈ భూప్రపంచములో ఇప్పటి వరకు ఈ సంఘ వధువు అనే పెండ్లి కుమార్తెను తనయుడనే ప్రభువుకి పెండ్లి కుమారుడికి అందించడానికి పవిత్రాత్మ రూపిణిగా ఇంకా ఈ సృష్టిలో నిలిచి ఉన్నది. అది కాదు అనడానికి ఎవరికి కూడా అధికారం లేదు. థియోలాజికల్గా ఫండమెంటల్స్ రైట్ చదివినటువంటి వారికి తెలుసుద్దు, కానీ ఎదురున్న మొక్కలు పట్టుకొని అక్కడక్కడ మాట్లాడి వెళ్ళిపోయి కరప్షన్ చేసుకునేటువంటి వాడికి తెలియదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మనం చూడండి, దూతలు సహితము మరియను కొనియాడాయి. మరియమ్మ తల్లిని జ్ఞానులు సహితము అమ్మ మరియమ్మను గురించి పూజ చేశారు. పరలోకపు వాణి, ప్రభువాణి, భవిష్యవాణి పలికింది. ఇన్ని జరుగుతూ ఉన్నా కొని కొన్ని డినామినేషన్లు సిగ్గుచేటు క్యాథలిక్ విగ్రహారాధన అని చెప్పుకుంటూ పోటకూళ్ళి వాళ్ళుగా గడిపేస్తూ చివరికి వాళ్ళకి జబ్బు పడి రోగపాలితుడై అన్నీ పోయినప్పుడు తిరిగి ఆ క్యాథలిక్లే సేవా ప్రేమను చూపించే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించలేకపోవడం భయంకరమైన ఆ సిగ్గుచేటుకరమైనటువంటి విధానం అని భావించాలి. ఇక్కడ చూడు, దేవత ఎలా వచ్చి మరియమ్మ గారిని గొప్ప చేస్తుందో చూద్దాము. బైబిల్లో లూకాసువార్త 1:30లో అంటుంది, దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్తుంది. అండ్ దట్ ఏంజల్ సెడ్ ఆన్ టు హర్, ఫియర్ నాట్ మేరీ, ఫర్ దోస్ హోస్ట్ ఫౌండెడ్ ఫియర్ విత్ గాడ్ అనేది ఆమె చెప్తా ఉంది. దేవుని వల్ల నువ్వు ఫర్ అవర్ విత్ గాడ్ అనే దేవుని వల్ల నువ్వు కృప పొందావు. ఆమె ఒక కృపామయిని, ఆమె ఒక జ్యోతిర్మయి, ఆమె ఒక నిష్కలంకురాలు, ఆమె ఒక నిందారహితి, ఆమె ఒక క్రైస్తవుల రాజ్ఞి, నిరతము నిత్యమైన సహాయ మాతగా ఉంది అని మానవులు గుర్తెరగవలసిన గడియ. అదేదో మన డినామినేషన్ కాదులే, వారేదో చేసుకొని వెళ్తా, అలాంటి వ్యక్తులు మనం దూరపరుస్తామని మీరేమైనా గూడుపటాన చేసుకుంటే మీ దగ్గర బైబుల్ లేదు, వాక్యం లేదు, మీరు అపవాది చోరులై డినామినేషన్లుగా డెవిల్ ఈవెంట్స్ను మీరు కలిగి ఉన్నారు. డినామినేషన్స్ అంటే మత శాఖలు, అంటే దయ్యపు శాఖల కింద పని చేసుకుంటా బ్రతికేస్తూ ఉన్నారు. చివరిగా మీరు బలహీనులైనప్పుడు, ఓదార్పు కొదువైనప్పుడు, ఒంటరిగా మిగిలినప్పుడు ఆ తల్లే మీకు నిత్య సహాయమాతగా, మీ కుటుంబాలకి, నీకు, నీ వ్యవస్థని నిన్ను కాపాడుతుందనే విషయాన్ని గుర్తించలేకపోతా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా మనం చదువుతాం, ఆ మరియమ్మ తల్లి ఎంత గొప్పది అయ్యా మనమని మనం చూస్తే, ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి ఆమె జనులకు కూడా ఈ పరిశుద్ధాత్మ ఇస్తుంది అనే విషయాన్ని రూఢి చేయటానికి ఇక్కడ ఒక కాంటాక్ట్ చెప్పబడింది, ఒక చుట్టెరకముతో కూడినటువంటి ఒక బాంధవ్యం చెప్పబడింది లూకా సువార్త 1:41లో.
ఎలిజబెత్ మరి యొక్క వందనమును వినగానే, మరియ తల్లి వందనమును ఎలిజబెత్ అమ్మ వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనదై బిగ్గరగా ఇట్లనెను. ఆ మరియమ్మ తల్లిని చూస్తేనే చాలు పరిశుద్ధాత్మ లేనివాడు, దురాత్మల పట్టినవాడు, దయ్యముల పట్టినవాడు, దేహములో బలహీనత ఉన్నవాడు, రోగపీడితుడైన వాడు, కుటుంబ సాఖ్యత లేనివాడు, సమాధానము లేనివాడు జీవితానికి ఆ తల్లి ముఖం వెంక ఆ స్వరూపము వెంక చూస్తేనే చాలు బాధలన్నీ పోతాయి, మతిమాయమైపోతాయి. ఎక్కడ లేని పరిశుద్ధాత్మ అభిషేకము ఆనందము వారికి దక్కుతుంది. వారు స్త్రీలైనా, వారు పురుషులైనా, వారు పిన్నలైనా, వారు పెద్దలైనా, ఇది ముమ్మాటికి వాస్తవం అని మానవులు గ్రహించాల. చాలామంది నాకు అప్పుడప్పుడు తటస్థపడుతూ ఉంటారు, బోధకులు ఆయా డినామినేషన్లో కూలికి రెవెన్యూ స్టాంప్ వేసి జీతం తెచ్చుకొని ఆ సంస్థ కింద పని చేసుకుంటూ ఆ సంస్థ బ్యానర్లు పెట్టుకొని కూలికి బోధించే యాజకులు కాపర్లో. ఈ బిషప్ గారు వచ్చాడు, ఈయన కాథలిక్ అయ్యా, ఈయన మనమాది కాదు విగ్రహారాధన క్యాండిడేట్, పక్కదోయండి అని వాళ్ళు గుసగుసలు క్షోభలు కోరుకుంటారు. వెళ్ళినాక నేను ఎందుకు వెళ్ళానా అన్నట్టుగా వాళ్ళు గంటలు గంటలు చేసి అది అయిపోవాల్సిన ప్రోగ్రాం 3-4 గంటలు చేస్తూ ఉంటారు. సిగ్గుచేటు. ఈ భూమి, ఈ యొక్క సమస్తము సృష్టికర్త ఇచ్చినటువంటిది. దానిలో సృష్టికర్తకు జన్మనిచ్చిన తల్లి ఉన్నది. ఆమెను నువ్వు గణపరచకపోతే, నువ్వు గణపరచాలి అని మీకు చెప్పటం కోసం ఆ సమయంలో నన్ను యాదోచకరంగా తీసుకెళ్ళి ఉన్నాడని మీరు గుర్తెరిగి భయభక్తులతో అన్న ఉంటారని దేవుడు చెప్తే మీరేం చేస్తారయ్యా అంటే, దాన్ని ఒమెట్ చేసి పారేసి నీ డాక్టర్స్ను బోధించుకుంటా అని వెళ్ళిపోతావు. చివరికి దానివల్ల జరిగే నష్టం, కష్టం ఆధ్యాత్మికముగాను శారీరకముగా జరిగిపోతుంది అని బైబుల్ చెప్తా ఉంది. ఇక్కడ బైబుల్ ప్రకారమైనటువంటి వాక్య విధానాన్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈరోజు మరియ తల్లి వారి యొక్క విశిష్టతను గురించి చెప్పవలసి వస్తుందయ్యా అంటే, తప్పదు చాలామంది ఒకరినొకరు విమర్శించుకుంటూ దైవికత లేని జీవితాల్లో జీవిస్తున్నటువంటి ప్రబోధకులకు క్రైస్తవులని చెప్పుకుంటూ క్రిస్టియన్ సర్టిఫికెట్ కూడా లేకుండా సేవ చేసే ప్రబోధకులు ఈ విషయాలను గమనించాలి. బైబిల్ ఈ విధముగా సెలవిస్తుంది, వాక్యానుసారముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన విధానములో రహస్యముతో కూడినటువంటి బోధలేమి చేయకుండా కనువిప్పు కలిగేలాగా పారబుల్స్తో ప్రభువారు ఆయన పోసగూచినట్లుగా అన్ని విషయాలు చెప్పేశారు. ఆయన మహిమ, ఆయన యొక్క కృపను గురించి అనేకులు తెలుసుకునేలాగా ఆయన చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా దేవుని యొక్క మాటలలో ఉన్న కృపను నువ్వు గుర్తించే వ్యక్తిగా ఉండాలి. వాక్యానుసారమైనటువంటి నిబద్ధతో కూడినటువంటి విధానాన్ని నీవు గుర్తెరిగి ఉండాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరియ తల్లి వారి యొక్క విశిష్టతను గురించి మనం చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. చెప్పుకుంటా వస్తూ ఉన్నప్పుడు దీనిలో ఉన్న వాక్య విధానము గుర్తుంచుకుంటూ ఆత్మీయంగా మనం జీవించాలి. లూకాసువార్త 1:56లో మనం చూస్తే, అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట అతని ఇంటికి తిరిగి వెళ్ళను. ఈ వాక్యానుసారముగా అండ్ ద మేరీ అమౌంట్ విత్ హర్ అమౌంట్ ఆర్ దేర్ ఇస్ అ మంత్స్ 3 మంత్స్ అండ్ టర్న్ టు హర్ ఓన్ హౌస్. ఈ సృష్టిలో ఆమెకి ఉన్న సొంత ఇల్లు ఏదన్నా అనగా ఈ సృష్టిలో ఉన్నది. ఈ సృష్టిలో ఇంకా ఆమె కాపురము చేస్తానే ఉంది. ఏ విధముగా ఉంది? తనయుడైనటువంటి ప్రభువు కోసం, వధువును అందించడం కోసం ఆమె ఈ లోకములో ఉంది. ప్రదానము చేసి పవిత్రాత్మ ద్వారా కుమారుని కన్న తరువాత ఆమె జీవితంలో శారీరకమైన వైఫల్యత లేదు. ఆమె మరి యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా ముందుగానే ఆ యొక్క యోసేప్ గారు, యేసేపు గారు తనువు చాలించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమె దేవుని యొక్క ప్రణాళికను భూమి మీద నెరవేర్చడం కోసం ఆయా రూపాలలో ఆయా పవిత్రాత్మ ద్వారా మానవులకు కనిపిస్తూ హెచ్చరిక చేస్తూ ఉంది అనే విషయాన్ని గుర్తెరగాలి.
అందుకని మనం ఆరాధించేటప్పుడు ఆరాధన విధానములో ఆరాధనతో కూడిన దైవభక్తితో చేసినప్పుడు వారు తల్లి అయిన మరియను అలాగే యేసును కూడా ఆరాధించారు అని రాయబడింది. నువ్వు జ్ఞానయుక్తమైన జీవితం జీవించాలి అంటే అట్టి ఆరాధన కావాలి. అలా ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో శక్తి, ఆ ఆరాధనలో ఒక రకమైనటువంటి దేవుని కృప నువ్వు చూడగలుగుతావు. ఈరోజు ఈ విషయాన్ని మనము మరియా వారి విశిష్టత అనే అంశం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆ శక్తి ద్వారా సమస్తము కృపాతిశయుడైనటువంటి దేవుడు యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును అన్నాడు. కాబట్టి ఆ కృపాతిశయుడైనటువంటి దేవుడు అండ్ నౌ ఐ బీచ్ దోస్ లెట్ ద పవర్ ఆఫ్ మై లార్డ్ బీ గ్రేట్ అకార్డింగ్ యాజ్ దోస్ హోస్ట్ స్పీక్ అండ్ సేయింగ్. ఈ విషయాలన్నీ కూడా ఆయన విన్నాడు కాబట్టి వాటిని గమనించే వ్యక్తిత్వాన్ని మనము గ్రహించే వ్యక్తులుగా ఉండాలి అని ఈరోజు ఈ విషయాలు దా చెప్పబడ్డాయి. ఇట్టి వాక్య నివృత్తిలో ఈ వాక్యమును మీరు అర్థం చేసుకుంటూ దైవికమైన దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగా జీవించాలి అని ఈరోజు బైబిల్ ద్వారా వాక్యానుసారముగా మనము తెలుసుకున్నాము. సర్వేశ్వరుడు దేవరవారు మీతో ఉండునుగాక. ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ డిక్లార్ ఆన్ టు మేరీ అండ్ షీ కన్సీవ్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హలీ మేరీ ఫుల్ ఆఫ్ అవర్ గ్రేస్ ద లార్డ్ ఈజ్ విత్ దోస్ బ్లెస్డ్ ఆర్ దోస్ అమాంగ్ ఉమెన్ అండ్ బ్లెస్డ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ దేవ్ హోమ్ జీజస్ హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్ ప్రే ఫర్ అస్ in sinners now and at the hour of the death. Amen. Behold the habitated of the Lord, be it done unto me according to their words. Holy Mary, and the word was made flesh and dwelt among us. Holy Mary, Holy Mary, praise the Lord. Amen. Thank you.